Rendu Bhadratrika Pilvapade Ekasila Nagaramloni Ontimitta Sri Kodandarama Swami Vari Varshika Brahmotsavalu Moodo Roju Angaranga Vaibhavanga Konasagutunnayi. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం ఉదయం వటపత్ర సాయి అలంకారంలో స్వామివారు కటాక్షించారు. ఉదయం 8 నుండి 11 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చక్కబస్నలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం జలప్రలయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొట్టిన వేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తు చేస్తూ శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తిన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు. భక్తుల కష్టాలను కడతీర్చేందుకు ఎప్పుడు ముందుంటారని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. వటపత్ర సాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనలో చక్కగా వర్ణించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ డాక్టర్ రమణ ప్రసాద్, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్ ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు.